say welcome to your tv హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది అక్రమ కట్టడమా లేదా అని డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం ఎలాంటి ఆలస్యం లేకుండా రంగంలోకి దిగిపోతుంది తాజాగా హైదరాబాద్ రామ్నగర్లో అక్రమ కట్టడాలను కూల్చివేసింది నాలాను ఆక్రమించి నిర్మాణం చేపట్టారని తేలడంతో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా రెండు రోజుల కిందటే ఇక్కడికి చేరుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ నిర్మాణంపై నివేదిక ఇవ్వాలని జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు నివేదికలో నిర్మాణాలు అక్రమేనని తేలడంతో హైడ్రా అధికారులు వాటిని కూల్చివేశారు విక్రమ్ యాదవ్ చెందిన స్థలంలో అక్రమంగా కళ్ళు కాంపౌండ్ కొనసాగుతోందని దీని ద్వారా స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు అందింది వెంటనే స్పందించిన యంత్రాంగం అక్కడికి చేరుకొని కళ్ళు పారపోసి కూల్చివేతలు మొదలుపెట్టింది ఫిర్యాదు అందగానే ఆలస్యం లేకుండా హైడ్రా కూల్చివేతలు చేపట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక మీదట కూల్చబోయే వాటిలో కాంగ్రెస్ నేతల భవనాలు కూడా ఉండబోతున్నాయి ముఖ్యంగా హిమాయత్ సాగర్ వైపు కాంగ్రెస్ నేతలకు చెందిన భవనాలు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది వీటిపై ఫోకస్ పెట్టిన హైడ్రా ఆయా నిర్మాణాలు ఎఫ్టిఎల్ హద్దు లోపల ఎంత వరకు ఉన్నాయి జోన్ లోపల వెలుపల ఎంత మేరకు ఉన్నాయి అనే వివరాలతో నివేదిక ఇవ్వాలని జలమండలి రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం అన్ని వివరాలతో వచ్చే సోమవారానికి పూర్తి స్థాయి నివేదికను అందజేస్తామని అధికారులు హైడ్రాకు సమాచారం అందించారు అయితే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంతో పాటు ఫామ్ హౌస్ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి దీంతో వచ్చే వారం హైడ్రా బుల్డోజర్లు కాంగ్రెస్ నేతల కట్టడాలపై దూసుకు వెళ్లనున్నాయని తెలుస్తోంది ఇదే జరిగితే హైడ్రా మరో సంచలనం సృష్టించినట్లే అవుతోంది కానీ కూల్చివేతల అనంతరం ఆ కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి